ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఈ రివ్యూలో పాల్గొనడం జరిగింది. ఏవైతే పెండింగ్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రివ్యూలో ఆదేశించారు. గతంలో ఏవైతే ఆదేశించారో గత మీటింగ్లో రివ్యూలో వాటిని యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా వారు పరిశీలించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, మీ అందరికీ తెలుసు. అది కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసినటువంటి ప్రాజెక్టు. కొన్ని కారణాల వల్ల, మీ అందరికీ తెలిసిన కారణాలే, చంద్రబాబు నాయుడు గారి టైంలో వారు తీసుకున్న నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పే చేస్తుంది, తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తున్నారు. ఇప్పుడు సుమారుగా 2600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ని పే చేసింది. అది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోవటం వలన కొద్దిగా ఫండ్స్ ప్రాబ్లం వస్తున్నది. దాన్ని గట్టిగా పరిశీలి చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2600 కోట్ల రూపాయలు రాబట్టగలిగితే త్వరలో ఇంకా వేగవంతంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుందనేది వారు మాకు చెప్పినటువంటి అంశం. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో పరిశీలన చేసి అధికారులు కూడా మాట్లాడి దాన్ని తొందరగా తీసుకునేటువంటి కార్యక్రమం. అదేవిధంగా పోలవరాన్ని, అలాగే సంగం బ్యారేజ్ని, నెల్లూరు బ్యారేజ్ని త్వరితగతిన పూర్తి చేయాలని వారు ఆదేశించడం జరిగింది. సరే, నెల్లూరు బ్యారేజీ అండ్ సంగం బ్యారేజీ ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్లో ఉన్నాయి. కొన్ని నెలల్లోనే అది పూర్తయ్యి మేము ప్రారంభోత్సవం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగాయి, మీ అందరికీ తెలుసు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వలన కొద్దిగా వర్క్ ఆ ప్రాంతంలో కుంటుపట్టడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా డిజైన్స్ ఫైనలైజ్ అయ్యేటట్టుగా 18వ తారీఖున జలవనరుల శాఖ నుంచి కూడా ఒక టీం మళ్ళా రాబోతున్నది. వారు డ్యామ్ సైట్ను పరిశీలన చేసి కొన్ని సూచనలు చేయబోతున్నారు. ఆ 18వ తారీఖున వారి ప్రోగ్రాం కూడా అయిన తర్వాత కొంతమేరకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా పునర్నిర్మించాలా, లేకపోతే రిపేర్ చేయాలా, లేకపోతే ఆ డ్యామ్ నిర్మాణం ఎంత త్వరితగతిన చేయాలి అనే దాని మీద ఇంకా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కంక్లూజన్కి వచ్చిన తర్వాత పీపీఏ వారు, అలాగే అదేవిధంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వారు, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, వీళ్ళందరూ కూడా కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇంకా అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా స్పీడప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి మాకు ఆదేశించారు. సాధ్యమైన త్వరలో అన్ని ప్రాజెక్టులను శరవేగంతో ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, మాజీ మంత్రి నారాయణ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేను చెప్పేది ఏముంది, పేపర్ లీకేజ్ వ్యవహారంలో తిరుపతిలో నారాయణ కాలేజీలో, నేను కూడా పత్రికల్లోనే ఏదో మీడియాలో చూశాను, నారాయణ కాలేజీలో తిరుపతిలో ఒక ప్రిన్సిపాల్ ఆయన అరెస్ట్ చేశారు. ముందు దేనికి అరెస్ట్ చేశారంటే 10th క్లాస్ పేపర్ లీకేజీలో ఆ కాలేజీలోనే ప్రారంభమైంది. వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని నారాయణ కాలేజీల అధిపతి అయినటువంటి నారాయణ గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మీరు చూశారు 10th క్లాస్ పేపర్ లీక్ అయినాయి, ఆయన ఎవరు మంత్రి గారిని రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళే గొడవలు చేస్తారు, వీళ్ళే రాజీనామా చేయమని అడుగుతారు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణ. నారాయణ కాలేజీకి సంబంధించిన వారే 10th క్లాస్ పేపర్ను లీక్ చేస్తారు, మంత్రి గారు రాజీనామా చేయమంటారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని గొంతే తరుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా ఆందోళనలకి వీళ్ళే కారణం. వీళ్ళు చేస్తారు, ఎవరితో చేయించుతారు, దాన్నేమో గందరగోళం చేసి ఒక పెద్ద ఫోకస్ చేసి ఇది అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుందని ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొచ్చేస్తారు. ఇది కూడా అలాంటిదే. నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వారు 10th క్లాస్ పేపర్ను లీక్ చేయడంలో కీలక పాత్ర వహించాలనేదండి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు వారు కంక్లూజన్కి వచ్చిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసి
వారిని విచారించి వారి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత నారాయణ గారిని వారి దంపతుల్ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు మేము అమ్మో నారాయణ అరెస్ట్ చేశారు, ఇది అన్యాయం, ఇది అక్రమం, తెలుగుదేశం మీద కక్ష, ఇక్కొట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొడతారు. వాళ్ళేమో 10th class పేపర్లు లీక్ చేయొచ్చు, దానిలో డబ్బులు సంపాదించుకోవచ్చు, అక్రమాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనేమో తెలుగుదేశం వాళ్ళ మీద అన్యాయం చేశారు, అక్రమం చేశారని ఇక చంద్రబాబు నాయుడు గారు రేపు నుంచి ఉండి రేపు నుంచి ఇప్పటికే మొదలెట్టాడు, నేను చూడాల రెవ్యూలో ఉన్నా మొదలెట్టాడా పరీక్ష అలా నిర్వహణ వైఫల్యం. నిర్వహణ వైఫల్యం ఏంటండి, నారాయణ కాలేజీకి పేపర్ ఇవ్వాలా, వాళ్ళు 10th class ఇవ్వాలి అవసరం లేదా, మేము ముందు లీక్ చేశారా ఎవరన్నా? నారాయణ కాలేజీకి పేపర్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్ చూసుకుని నారాయణ కాలేజీలో ఉన్న స్టాఫ్ లీక్ చేసి అన్ని నారాయణ కాలేజీలకి పంపించి నెంబర్ వన్ నారాయణ అని కొట్టుకోవడానికేగా రేపొద్దున్న ప్రకటనలో నెంబర్ వన్ నారాయణ అని ఎట్ట వస్తాయా? నెంబర్ వన్ మీకు పేపర్ లీక్ చేయటం వల్ల నెంబర్ వన్ వస్తుంది అన్నీ అనుకోవాల్సిన అవసరం ఉంది. నారాయణ నెంబర్ వన్ అని కొడుతుంటారు అడ్వర్టైజ్మెంట్స్లో. ఎక్కడి నుంచి వచ్చింది నారాయణ నెంబర్ వన్? 10th class పేపర్ లీక్ చేయటం, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ చేయటం, ఇలాంటి స్కామ్లు చేసి వ్యాపార దృష్టిలో విద్యాలయాలు నడుపుతున్నటువంటి నారాయణని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆధారాలతో సహానే అరెస్ట్ చేశారు తప్ప అన్యాయంగా మేము అరెస్ట్ చేయలేదు, ఆయనేమి తెలుగుదేశం అధినేతని మేము అరెస్ట్ చేయలేదు. ఇది కాకపోతే తెలుగుదేశం జెండాని అడ్డం పెట్టుకుని ఇవాళ యాగి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. మీరు బురద జల్లినా మాకు అంటుకోదు. నారాయణ గారి మీద పూర్తి ఆధారాలు ఉంటేనే పోలీసు వారు అరెస్టు చేసి ఉంటారు. నాకైతే పూర్తి సమాచారం లేదు, పూర్తి సమాచారం ఉంటే ఇంకా చక్కగా చెప్పగలను విషయాన్ని. ఖచ్చితంగా నారాయణ అరెస్ట్ చేసిన మాట వాస్తవం, 10th class లీకేజీలో అరెస్ట్ చేశారు, దానిలో ఆధారాలు ఉన్నాయి. ఇంతవరకు నేను చెప్పగలను. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నారాయణని అరెస్ట్ చేయాలని ఏదో రకంగా ప్రయత్నిస్తున్నాడు. అని ఎవరన్నారు? అంటే ఈయన చెప్పాడు పొద్దు నారాయణని అరెస్ట్ చేయాలి. ఏంది నారాయణ అరెస్ట్ చేసిన పెద్ద గొప్పోడి నారాయణ, అట్లయితే చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం కదా మేము నారాయణ దాకా ఎందుకు? నారాయణ అరెస్ట్ చేయడానికి మాకేంటి పని? నారాయణ పక్కా బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్ మ్యాను? విద్యని బిజినెస్ చేసుకుంటున్న మ్యాను. మొన్న పోయినసారి ఎలక్షన్లో దొరబడ్డాడు, ఆయన పెద్ద బ్రహ్మాండమైన పొలిటీషియన్ కాదే. కాకపోతే ఆయన ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నారాయణని మొట్టమొదటి నుంచి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇవాళ మొట్టమొదటి అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏదో మసిబూసి మారేడికాయ చేసి మా మీద బురద్దలేటటువంటి కార్యక్రమం, నారాయణ గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని యాగి చేసే కార్యక్రమం. ప్రజలు దయచేసి నమ్మకండి, నారాయణ కాలేజీ అధిపతి నారాయణ గారు ఈ స్కామ్లో ఉన్నాడని ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నందునే పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద వెళ్తాడుగా మళ్ళీ రేపొద్దున్నే ఎక్కడికి వెళ్తాడు? హైకోర్టుకి వెళ్తారు కదా, మళ్ళీ అవసరం సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా. వెళ్ళండి, చట్ట ప్రకారం మీరు చేసుకునే పని మీరు చేసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ చేశాడు, అక్రమంగా అరెస్ట్ చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి. ఆ పత్రికలు కూడా రేపొద్దున్నే హెడ్డింగ్ ఏంటి ఆ రెండు పత్రికల్లో? అన్యాయంగా అక్రమంగా నారాయణ అరెస్ట్ చేశారు, ఇదే కదా మీరు పెట్టేది? పెట్టండి. జనం మాత్రం జరుగుతున్న వాస్తవాలను గమనిస్తున్నారు, చూస్తారు. ఇంకా ముందస్తు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలో లేదా అరెస్ట్ చేసిన తర్వాత నోటీస్ ఇవ్వాలో, దట్ ఈస్ ద ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్. ఆ క్రిమినల్ ప్రొసీజర్ని పోలీసు వారు చూసుకుంటారు. దాని ఆ ప్రొసీజర్ గురించి నేను మాట్లాడలేను. ఏ కండిషన్స్లో ఏ కేసు మీద ఏం అరెస్ట్ చేశారో ఏంటి, కొన్ని కేసులు అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు. ఇది ఏ కేసు రిజిస్ట్ చేశారో ఏమిటో ఇంకా పూర్తి ఆధారాలు లేవు కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకోమండి, మనకేం అభ్యంతరం లేదు. కొత్తలు వస్తున్నాయి, మరి అది తెలియదు నాకు, ఇంతవరకే తెలుసు. ఆ విషయం నాకు తెలియదు, తెలియని దాని గురించి ఎందుకు? ఇంకా అది అడగమన్నాడు కోర్టులో, మరి ఏం చేస్తాం, ఆధారాలు ఉన్నాయి, మరి ఏం చెప్పలేను. అది ఇప్పుడు నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలకి ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారంటే మీరు ఒకటి గమనించాలి. తిరుపతిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత వారి వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేశారని నేను విన్నాను. ఆయన వాంగ్మూలం ఏం చెప్పాడో తెలిస్తే తప్ప మనం చెప్పలేము. అది
ఓకే పేపర్ లీకేజీకి సంబంధించి రాజకీయంగా దీన్ని అంటే ఈ ప్రభుత్వాన్ని బురదల్లే ప్రయత్నం చేశారని అనుకోవచ్చా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలను తెలుగుదేశం తెలుగుదేశం మద్దతుదారులే ఆ సంఘటనలు చేసి దాన్ని పత్రికల్లో రాంచి ఆ తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అని చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మరింతగా బలపరుస్తున్నటువంటి అంశం నారాయణ గారిది. 10th class పేపర్ లీక్ చేసేది నారాయణ కాలేజీలు, రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణ గారు. ఏంది ఇది, మీరేమో అక్రమంగా అన్యాయంగా మీరు పాల్పడవచ్చు, దానికేమో ఎవరో రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు గొంతెత్తి అరుస్తాడు, దిస్ ఈజ్ ఆల్ ప్రీ ప్లాన్డ్ అని అనుకోవడానికి ఆస్కారం ఉన్నది. అవునా కాదా కాలం నిర్ణయిస్తుంది.